సికింద్రాబాద్ చిలకలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఒకసారిగా మంటలెగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు ఫైర్ సిబ్బంది. మరోవైపు ఘటన స్థలాన్ని పరిశీలించారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు. సికింద్రాబాద్ చిలకలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఒకసారిగా మంటలెగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నారు ఫైర్ సిబ్బంది. మరోవైపు ఘటనా స్థలాన్ని పరిశీలించారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు. ఇక ఇదే ఘటనపై అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ కావడానికి గల కారణాలేంటి? అరణ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూద్ బావిలో సిలిండర్ లీక్ అయి బ్లాస్ట్ అవడం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 9 మంది గాయాలయ్యాయి. ప్రధానంగా పరిశీలిస్తే ఈ పేలుడు దాటికి, సిలిండర్ పేలుడు దాటికి ఒకసారిగా ఈ ఎక్కడైతే సెల్లార్ లో ఉన్న 3 భవనాలకు సంబంధించిన కిచెన్ కావచ్చు, అలాగే రూమ్స్ ఏవైతే ఉన్నాయో దాని దాటికి కూడా గోడలు పగిలిపోయి బయటికి వచ్చిన సిచ్యువేషన్ గా కనిపిస్తుంది. ప్రధానంగా పరిశీలిస్తే ప్రధాన కారణం సిలిండర్ లీక్ అవడం వల్లనే బ్లాస్ట్, సిలిండర్ బ్లాస్ట్ అనేది సంభవించిందని చెప్పి స్థానికంగా స్థానికులు చెప్తున్న దాని ప్రకారంగా తెలుస్తుంది. ఒక పెద్ద శబ్దం లాంటిది వచ్చింది కిచెన్ లో నుండి సిలిండర్ బ్లాస్ట్ అవడంతో. ఒక్కసారిగా గోడలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి క్రాక్స్ వచ్చి ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. సంఘటన స్థలానికి డిఆర్ఎఫ్ తో పాటుగా జిహెచ్ఎంసీ అలాగే క్లూస్ టీమ్స్ అలాగే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ఈ ఘటన ఏ విధంగా జరిగిందనే అంశం పైన ఇటు క్లూస్ టీమ్స్ కూడా కొన్ని ఆధారాలు సేకరిస్తా ఉన్నారు. ఎందుకంటే సిలిండర్ సంబంధించి ఏవైతే గ్యాస్ లీక్ అవడం వల్ల ఈ ప్రమాదం ఈ తీవ్రత జరిగిందో ప్రధానంగా దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా సేకరించడం జరిగింది. ఇందులో జాఫర్ అనే ఎవరైతే ఇంట్లో నివసిస్తున్నాడో, జాఫర్ అనే ఇంట్లో నివసిస్తున్నాడో ఆ సందర్భంలో సిలిండర్ లీక్ అయి బ్లాస్ట్ అవడంలో ఆ ఘటనలో అతను మృతి చెందడం జరిగింది. 9 మందికి ఇరుగు పొరుగు వారికి, అలాగే అందులో పక్కన నివసిస్తున్న దాదాపు 9 మందికి మాత్రం గాయాలయ్యాయి. ప్రస్తుతానికి మాత్రం వారిని గాంధీ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.